నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకి ఇచ్చిన అవకాశంలో వాస్తు గురించి విశ్లేషించుకుంటున్నాం. ఇవాళ ఈశాన్యం, ప్రప్రథమంగా ఈశాన్యం మనకు ఎలా ఉండాలి, ఏమిటి అది, ఏమిటి అనేది మనం విశ్లేషించుకుందాము. మొదటి దానిలో ఇక్కడ ఈశాన్యం కర్వ్ వచ్చి, ఇట్లా కర్వ్ వచ్చి ఈశాన్యం తూర్పు, ఉత్తరము, వాయువ్యం, పడమర, దక్షిణం, కనుక ఇందులో ఈశాన్య భాగం కర్వ్ వస్తే మాత్రము దానిలో గొప్ప విషయం ఏంటంటే అన్ని విధాల సుఖాన్నిచ్చి ఆర్థికంగా అభివృద్ధి చేసి ముందుకు వెళ్ళడానికి చాలా విధాలుగా ద్రోహదపడి సక్సెస్ చేయడానికి చాలా చాలా మంచి స్థితి ఈ ఈశాన్య ముక్క. అంటే ఏంటంటే ఇప్పుడు ఇదే మన అపార్ట్మెంట్ కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదన్నా కానీ ఈ ముక్క నుంచి ఇది ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమరలో ఈశాన్యం కనుక ఇలా ఉండి ఈ భాగంలో ఉంటే కనుక చాలా ఉత్తమము, చాలా మంచిది. అయితే గనక ఇది గనక తూర్పు నుంచి ఈ భాగంలోంచి ఉత్తరం నుంచి వాయువ్యం భాగంలోకి వెళ్తే మాత్రం అది మంచిది కాదు. ఇదే కరువు వాయువ్యంలో ఉంటే మంచిది కాదు, ఇదే కరువు నైరుతిలో ఉంటే మంచిది కాదు, ఇదే కరువు ఆగ్నేయంలో ఉంటే మాత్రం మంచిది కాదు. ఉట్టి ఈశాన్యం దిక్కు గనక ఇలాంటి కరువు ఉంటే మాత్రము చాలా ఉపయోగదాయకము, అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం. అలాగే రెండో తీసుకుందాం. రెండో తీసుకున్న దానిలో ఇప్పుడు ఇది చిత్రస్వంలో ఉన్న దగ్గర ఈశాన్యము నైరుతి, ఇక్కడ గనక ఇది 45 డిగ్రీలు, ఇది 45 డిగ్రీలు డయాగ్నల్గా రూమ్ ఉంటే, అంటే ఈశాన్యంలో ఇక్కడ ఒకటి, ఇది ఒక నైరుతిలో కరెక్ట్గా ఉంటే అది ఉత్తమం. చాలా అభివృద్ధి అయ్యి ఎదగడానికి ఫైనాన్షియల్గా, తర్వాత ఇన్ఫ్లో ఆఫ్ లైఫ్, లైఫ్ సాటిస్ఫాక్షను, కుటుంబంలో సంతోషము, అభివృద్ధి బాగుంటుంది. ఇదే గనక ఇటు పడమర వైపు పెరిగినా, దక్షిణం వైపు పెరిగినా అది నష్టం. అలాగే ఈశాన్యంలో తూర్పు ఈశాన్యం పెరిగినా, ఉత్తర ఈశాన్యంలో పెరిగినా అది డేంజర్. అంటే సమానంగా ఇప్పుడు ఇది గనక 45 డిగ్రీల్లో వస్తే, ఇది కూడా 45 డిగ్రీలు వస్తే మాత్రము చాలా ఉపయోగదాయకము, అభివృద్ధిదాయకంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎప్పుడైతే నైరుతిను ఈశాన్యంలో ఉన్నది కూడా ఇది ఎత్తులో ఉండాలి, ఇది డౌన్లో ఉండాలి. అంటే ఏంటి, ఇక్కడ నీరు పోస్తే ఆ నీరు మొత్తం ఈ ఈశాన్యం దిక్కు వైపు రావాలి. వచ్చినప్పుడు ఇది చాలా ఉత్తమమైన వ్యవహారం, దీన్ని జాగ్రత్తగా చేసుకుంటే. ఇది కనుక ఏ కొసల్లో ఏ కోణంలో పెరిగినా అది నష్టానికి దారితీస్తుంది. అలాగే మూడో చిత్రపటంలో చూస్తే ఇక్కడ ఈశాన్యం అండ్ వాయువ్యం, ఈశాన్యం వాయువ్యం స్ట్రెయిట్ లైన్లో ఉండి అక్కడ కనుక ఉత్తరానికి ఇటు పెరగకుండా అది పెరుగుంటే హెల్త్ పరంగా బాగుంటుంది, ఆరోగ్యంగా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉన్నతంగా బాగుండి అభివృద్ధి అవ్వడానికి, కుటుంబంలో మంచి మంచి అవకాశాలు రావడానికి ఈ స్థితి బాగుంటుంది. అదే గనక ఈ ముక్క నుంచి ఈ ముక్క అటు ఇటు అయితే మాత్రము అది మళ్ళీ డేంజరు, అది ఉపయోగపడదు, దానిలో నష్టపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. అంటే ఈ ముక్క ఇటు పెరిగినా నష్టమే, ఈ ముక్క ఇటు పెరిగినా నష్టమే, ఇది ఇందులోనే ఉండాలంటే, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆ ప్లాట్లో ఇప్పుడు 1, 2, 3 ఈ మూడు ప్లాట్లలో మన కొలతలు తీసుకోవాలి, ఈ ముక్క ఎంత, ఈ ముక్క ఎంత కొలతలు తీసుకుని దానిలో మనం మొన్న విశ్లేషించుకున్నాం. 9 భాగాలు చేసిన దగ్గర 9 భాగాల్లో 3 భాగం నుంచి 6 భాగంలాగా వచ్చేదాన్ని ఈశాన్యం తీసుకోవాలి, 3 నుంచి 6 భాగంలో వచ్చేది వాయువ్యం తీసుకోవాలి, 3 నుంచి 6 భాగంలో వచ్చేది నైరుతి తీసుకోవాలి, 3 నుంచి 6 భాగాలు వచ్చేది ఆగ్నేయం తీసుకోవాలి. అలాగే ఇదే గనక ఈశాన్యంలో మనకి ఆగ్నేయం వైపు ఈ లైన్లో పెరిగితే, అంటే ఇదే ఇది ఆగ్నేయంలో పెరిగితే అది ఏం చేస్తుందంటే ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు అగ్నితత్వం అక్కడ ఏమైనా డిస్టర్బ్ అవుతే మాత్రము అది నష్టం. ఇది కూడా సమపాలీనంగా 45 డిగ్రీల్లో ఉంటే మాత్రం అది మంచిది. చివరిగా ఈ చిత్రంలో ఈశాన్యము ఇది నైరుతి, ఇక్కడ గనక ఏదైనా ఇలా కర్వ్ వస్తే, అంటే ఎస్ ఆకారంలో వచ్చి, అంటే నైరుతి లోపలికి వెళ్ళింది, వాయువ్యం బయటకు వస్తే అది చాలా ప్రమాదకరము, యాక్సిడెంట్సు, ఇబ్బంది పడడానికి ఆస్కారం ఎక్కువ కనబడుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఇది కనుక ఇలా ఆకారం వస్తే దీన్ని మనం ఇటు స్ట్రెయిట్ లైన్ చేసుకుని ఇది లోపలికి తీసి దీన్ని బయటికి తీసుకొస్తే మాత్రం మంచిది. అక్కడ ఈశాన్యంలో ఇలాంటి పోర్షన్ కనుక ఉంటే, ఇది 40 డిగ్రీల్లో కనుక ఉంటే మాత్రము చాలా ఉపయోగదాయకము, అభివృద్ధిగా ఉంటుంది. అంటే ఈశాన్యాన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, అంటే 1, 2, 3, 4 భాగాల్లో ఈశాన్యాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకుని ఎలా దానికి చేసుకుంటే మాత్రము 100% చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది, అభివృద్ధి అవ్వడానికి ఉంది. నమస్కారం.